हेलो फ्रेंड्स, वेलकम टू गीता तेलुगु चैनल। फ्रेंड्स, मेरी चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते किंद रेड कलर सब्सक्राइब अनि कनबडुतुंदि कदा, दानि मीद प्रेस चेयंडि। अलागे पक्कने बेल ऐकान वस्तुंदि, दानि प्रेस चेसि आल ऑप्शन नि एक्टिवेट चेसुकोवडं वल्ल नेनु चेसि इलांटि वीडियोस मीकु वस्तायि। सो दट मीरु फ्रीगा उन्नप्पुडु वीडियोनि चूडोच्चु। ना वीडियोस मीकु मुंदुगा पोंदालि अंटे मीरु तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि। అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే, మీ పొట్టలో ఉన్నది అమ్మాయ అబ్బాయ అని తెలుసుకోవడం ఎలా, ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే అండి। మా రిలేటివ్స్లో, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ ఆల్రెడీ డెలివరీ అయి ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పాటు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటుంటాను। ఓన్లీ ఇది ఎక్స్పీరియన్స్ బేస్డ్ వీడియోస్ మాత్రమే। అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, సో మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీ పొట్టలో అబ్బాయ అమ్మాయ అని తెలుసుకోవడం ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టుపక్కల ఎవరైనా ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఒక 2-3 మంత్స్ డిఫరెన్స్తో ఆల్రెడీ డెలివరీ అయ్యి ఉంటారు కదా, వాళ్ళని వాళ్ళ పిల్లల్ని బట్టి కూడా మన పొట్టలో ఉన్నది అమ్మాయి అబ్బాయి అని తెలుసుకోవచ్చు। అది ఎలా అంటే, మీ పొట్టలో అబ్బాయి ఉన్నారనుకోండి, ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళకి అమ్మాయి ఉంది అనుకోండి, సో అప్పుడు మన గాలి కానీ, మనం వాళ్ళని ఎత్తుకున్నప్పుడు కానీ, మన నీడ కానీ వాళ్ళకి పడినప్పుడు వాళ్ళ ఆ పిల్లలకి మోషన్స్ అనేటివి అవుతాయి అన్నమాట। దాన్ని ఏమంటారంటే కిసురు అని అంటారు। కిసురు అవ్వడం వల్ల కూడా మన పొట్టలో ఎవరున్నది అనేది 100 out of 100% ఖచ్చితంగా ష్యూర్గా చెప్పగలుగుతాము మన పొట్టలో ఉన్నది అబ్బాయి అని। అవతల అమ్మాయి ఉన్నప్పుడు, మన పొట్టలో అబ్బాయి ఉన్నప్పుడు అలా మోషన్స్ అవుతాయన్నమాట। ఆ మోషన్స్ కూడా 1 month 2 months అలా అవుతాయన్నమాట। సో అది గ్రీన్ కలర్లో స్మెల్ వస్తూ ఉంటాయి అప్పుడు। దానికి రెమెడీ ఏంటంటే, సో వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు కదా, ప్రెగ్నెంట్ లేడీ వలన మా అబ్బాయికి ఇలా అయింది అనేసి తిట్టుకుంటారు కదా, అలా తిట్టుకోకుండా ఉండాలి అంటే మనం వాళ్ళకి ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ వాళ్ళ పునికి మీద ఒక 3 times అలాగా ఆముదం కొబ్బరి నూనె పెట్టామనుకోండి, కొంచెంలో కొంచెం ప్రివెంట్ అవుతుంది, తగ్గుతుంది। ఇది ఎలా నేను ఎక్స్పీరియన్స్ చేశానంటే, సో నాకు బాబు పుట్టినప్పుడు, అంటే బాబుకి 3 months ఉన్నాయన్నమాట, 3 months ఉన్నప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చి నా పక్కన కూర్చునింది। ఇంకా ఒక పక్క నుండి ఆమె నాకు చెప్పారనమాట, ఇలాగ బాబుని పక్కకు తీసుకెళ్ళండి, పక్కకు తీసుకెళ్ళండి అంటే నాకు అర్థం కాలేదు, నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నాకు అర్థం కాలేదు, ఎవరైనా చెప్తేనే కదా మనకు తెలిసేది అలాగనమాట, కిసురు అవుతుంది అని అంటే ఏంటి కిసురు అని అంటే అప్పటి వరకు నాకు తెలియదు, సో మా వాళ్ళు కూడా ఎవరూ చెప్పినలేదు। తర్వాత నేను ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీలో కానీ నా ఫ్రెండ్స్ వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ వచ్చానన్నమాట, సో అలా అవుతుందన్నమాట। సో మీకు పొట్టలో ఉన్నది అబ్బాయి అయితే, మీరు ఎత్తుకున్న అమ్మాయి అయితే ఖచ్చితంగా మోషన్స్ అవుతాయి అమ్మాయికి, ఇది 100% ష్యూర్ అండి। సో ధన్విత్ వాళ్ళ అత్త ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ధన్విత్కి 3 months ఉన్నప్పుడు, అంటే మా బాబుకి 3 months ఉన్నప్పుడు వాళ్ళ అత్తకి ప్రెగ్నెంట్ అన్నమాట, అప్పుడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మనం ఏం చేయలేం కదా అండి, అవాయిడ్ చేయలేం కదా। సో బాబుకి అయితే లిటరల్లీ 40 days మోషన్స్ అయ్యాయండి, 40 days మోషన్స్ అయ్యాయి। ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చూడడానికి వచ్చింది, సో తనకి అమ్మాయి పుట్టింది, అప్పుడు కూడా నేను నమ్మలేదు ఇలాంటి విషయాలు, బట్ నేను సఫర్ అయ్యాను కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటే ఏముందిలే అనేసి తీసి పడేసాను అనమాట। నేను సఫర్ అయిన తర్వాత అప్పుడు నాకు తెలిసిందనమాట, ఇది 100 out of 100% ష్యూర్గా చెప్పగలము అని। నేను చేసిన వీడియోస్లో, ప్రెగ్నెంట్ వీడియోస్లో ఏ ఒక్క సింప్టమ్ సింక్ అయినా కాకపోయినా, ఇది 100 out of 100% గ్యారెంటీగా చెప్పగలుగుతాను, ఇది ష్యూర్గా వర్కౌట్ అవుతుంది। నా విషయంలో అయితే నేను చాలా సఫర్ అయ్యాను, నా పిల్లల విషయంలో నేను చాలా సఫర్ అయ్యాను, వాళ్ళకి మోషన్స్ అవ్వడం, వాళ్ళు ఇబ్బంది పడడం, ఇలా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ నీడ పడినప్పుడు కానీ, ప్రెగ్నెంట్ గాలి సోకినప్పుడు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ పక్కన వచ్చి కూర్చున్నప్పుడు కానీ చాలా సఫర్ అయ్యాను అన్నమాట। ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా ప్రెగ్నెంట్ గురించి, ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ష్యూర్గా నేను క్లారిఫై చేస్తాను మీకు మీ డౌట్స్కి। అండ్ మీ ప్రెగ్నెన్సీని హ్యాపీగా అనుభవించండి, బేబీ అప్పుడే హెల్తీగా పుడుతుంది।